అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీఈసెట్ 2024 నుంచి ఎవరైతే బీటెక్ లేటర్ అంటే సెకండ్ ఇయర్ కి సంబంధించి జాయిన్ అయ్యి ఉంటారో, సో టోటల్ గా మనకి అకాడమిక్ క్యాలెండర్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, అలాగే మిడ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అలాగే సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి, అలాగే సెమ్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది కంప్లీట్ గా మీకు ఈ వీడియోలో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ అండి. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దాం. చాలా మంది రెగ్యులర్ గా మన వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే లేదు. సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే మనకి ఏపీఈసెట్ 2024 నుంచి ఎవరైతే ఈ యొక్క బీటెక్ సెకండ్ ఇయర్ కి సంబంధించి లేటరల్ ఎంటర్లో జాయిన్ అయ్యి ఉంటారో, అంటే 2-1 సెమిస్టర్ కానీ 2-2 సెమిస్టర్ కి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. స్టార్టింగ్ చూసుకోవచ్చు JN2 కాకినాడకి సంబంధించి. ఇవన్నీ కూడా నేను చూపించినవన్నీ కూడా అఫిలియేటెడ్ కాలేజెస్ అనమాట. సో కాలేజెస్ అఫిలియేటెడ్ వాళ్ళందరూ కూడా ఇవైతే ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా, ఇక్కడ JN2 కాకినాడ అఫిలియేటెడ్ కి సంబంధించి మనకు రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు JN2 అనంతపురంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి, అండ్ JN2 జీవిత సంబంధించి కూడా రిలీజ్ చేశారు. సో డీటెయిల్ గా చెప్తాను మీకు ఏదైతే మీ యూనివర్సిటీ అంటే ఏదైతే మీరు అఫిలియేటెడ్ కాలేజ్ ఉంటుందో, సో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు స్టార్టింగ్ చూసుకోవచ్చు JN2 కాకినాడకి సంబంధించి మనం స్టార్టింగ్ డిస్కస్ చేసుకున్నట్టయితే, ఇక్కడ సెకండ్ ఇయర్ బీటెక్ ఫర్ ద అకాడమిక్ 2024-2025 అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ కి సంబంధించి క్లాస్ వర్క్ అనేది మనకి ఇక్కడ ఈ మంత్ జులై 1 నుంచి స్టార్ట్ అయిపోయింది అనేది ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఫస్ట్ యూనిట్ కి సంబంధించి 1 నుంచి 24 ఆగస్ట్ వరకు 8 వీక్స్ వరకు జరుగుతుంది. సో ఇది తెలిసిందే మనకి. JN2 కాకినాడ వాళ్ళు అయితే తొందరగా స్టార్ట్ చేశారు రిమైనింగ్ వాళ్ళతో పోల్చుకుంటే 15 రోజుల ముందే అనమాట. అండ్ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ చూసుకోవచ్చు 27 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు 1 వీక్ జరుగుతుంది. ఇంకా సెకండ్ యూనిట్ కి సంబంధించి సిలబసెస్ అనేది మనకి సెప్టెంబర్ 2 నుంచి 26 వరకు 8 వీక్స్ జరుగుతుంది. ఇంకా సెకండ్ మిడ్ ఎగ్జామ్స్ అయితే 28 అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు 1 వీక్ జరుగుతుంది. ఇంకా మీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో మనకి 4 నుంచి 16 వరకు మనకి 2 వీక్స్ జరుగుతుంది. ఇంకా ఫైనల్ గా మీ 2-1 సెమిస్టర్ ఏదైతే ఉంటుందో మనకి 18 నుంచి 30 వరకు 2 వీక్స్ జరుగుతుంది. ఇంకా మీ యొక్క సెకండ్ ఇయర్ కి సంబంధించి క్లాస్ వర్క్ అంటే 2-2 సెమిస్టర్, ఇది 2-1 సెమిస్టర్ కదా, 2-2 సెమిస్టర్ అనేది క్లాస్ వర్క్ అయితే డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మీ పొజిషన్ డిసెంబర్ 2 నుంచి 25 జనవరి వరకు 8 వీక్స్ కంటిన్యూగా జరుగుతుంది. ఇంకా మీ ఫస్ట్ మిడ్ ఎగ్జామ్ 27 జనవరి నుంచి 2025 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరుగుతుంది అనమాట. ఇంకా సెకండ్ యూనిట్ ఇన్స్ట్రక్షన్ ఫిబ్రవరి 3 నుంచి 29 వరకు 8 వీక్స్ అని జరుగుతుంది. ఇంకా సెకండ్ మిడ్ ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 1 నుంచి 4 ఏప్రిల్ 2025 1 వీక్ అనేది. అండ్ ఇంకా మీ యొక్క ప్రాక్టికల్స్ ఏవైతే 2-2 సెమిస్టర్ ఉంటుందో ఏప్రిల్ 7 నుంచి 19 వరకు. ఇంకా మీ యొక్క ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ అనైతే ఏప్రిల్ 21 నుంచి మే 3 వరకు ఒకనే ప్రియర్ ప్రొవైడ్ చేశారు. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ CSP అనేది మనకి ఏదైతే ప్రాజెక్ట్ రిలేటెడ్ అయితే ఉంటుందో మే 5 నుంచి 7 2 మంత్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇందులోనే సమ్మర్ ఇంటర్న్షిప్ ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కలుస్తాయి అనమాట. మే అంటే జూలై వరకు మీకు ఇదే జరుగుతుంది, 9 వీక్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేసేసారు. ఇంకా 3-1కి సంబంధించి అంటే థర్డ్ ఇయర్ కి సంబంధించి క్లాస్ వర్క్ అనేది కూడా ప్రొవైడ్ చేసేసారు. ఇప్పుడు మనకి జూలై 7 ప్రొవైడ్ చేశారు. ఇది JN2 కాకినాడకి సంబంధించి, స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి. ఇది JN2 కాకినాడకి సంబంధించి అఫిలియేటెడ్ కాలేజెస్ వాళ్ళందరికీ. నెక్స్ట్ మనకి JN2A అనంతపురంకి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అనమాట 2024-25. ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ ఇయర్ పోస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ ఫర్ 2023 అడ్మిటెడ్ బ్యాచెస్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అంటే 2024-25 అంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అనేది సెకండ్ ఇయర్కి వస్తారో ఆ బ్యాచ్కి సంబంధించి మీకు వర్తిస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ సెమిస్టర్ అంటే మనకి 2-1కి సంబంధించిన క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ప్రొవైడ్ చేయడం ప్రకారం, ఇక్కడ జూలై 15 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ మన క్లాస్ వర్క్ ఎందులో ప్రొవైడ్ చేశారు 10 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. ఇక్కడ మనకి దాంట్లో 15 నుంచి అఫీషియల్గా అనంతపురం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇన్స్ట్రక్షన్ పీడియో ఆఫ్ ద సెమిస్టర్ అనేది చూసుకోవచ్చు 15 జూలై నుంచి 8 నవంబర్ వరకు 16 వీక్స్ వరకు వీళ్ళకి కంప్లీట్గా జరుగుతాయి అన్నమాట ఈ డేట్స్లో. ఎగ్జామ్స్ చూసుకోవచ్చు ఫస్ట్ మిడ్ అనేది మనకి సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు 3 డేస్, అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో మీకు ఎగ్జామ్స్ జరిగిపోతాయి. సెకండ్ మిడ్ ఎగ్జామ్ నవంబర్ 6 నుంచి 8 వరకు 3 డేస్. అండ్ మీ యొక్క ఎండ్ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో నవంబర్ 11 నుంచి 16 వరకు 1 వీక్ జరుగుతుంది.
ఇంకా ఫైనల్ గా మీ థియరీ ఎగ్జామ్స్ ఎండ్ ఎగ్జామ్స్ అనేది నవంబర్ 11 నుంచి 30 వరకు జరుగుతుంది, 2 వీక్స్ అనేది. అంటే థియరీ ఎగ్జామ్స్ అంటే సెమ్, ఫైనల్ సెమ్ ఎగ్జామ్స్ అనమాట. ఇంకా మీకు 2 సెమిస్టర్ క్లాస్ వర్క్ ఒప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 11 మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీ యొక్క డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు 2-1 సెమిస్టర్కి సంబంధించి కూడా, 26 డిసెంబర్ 2024 మీ 2-1 రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తారు. అనంతపురం ఇదే బెస్ట్ అనమాట. ఎప్పుడు వాళ్ళు కంప్లీట్గా షెడ్యూల్ ప్రొవైడ్ చేస్తారు, ఏ డేట్లో రిలీజ్ చేయాలి, ఏ డేట్లో పెట్టాలి, ఏ డేట్లో రిజల్ట్స్, ఇవన్నీ వాళ్ళు ముందే షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటారు. అన్నిటితో పోల్చుకుంటే అనంతపురం అఫిలియేటెడ్ వాళ్ళకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 2-2 సెమిస్టర్ చూసుకోవచ్చు, మన క్లాస్ వర్క్ ఆల్రెడీ డిస్కస్ చేసాం డిసెంబర్ 2. ఇంకా మీకు ఫస్ట్ పీరియడ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు, టోటల్గా ఈ ఫస్ట్ యూనిట్ మొత్తం సిలబస్ అనేది డిసెంబర్ 2 నుంచి ఏప్రిల్ 5 వరకు 18 వీక్స్ అనేది ఉంటుంది. ఇంకా మీ ఫస్ట్ మిడ్ అంటే 2-2 సెమిస్టర్ అనేది 29 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025. ఇంకా సెకండ్ మిడ్ ఎప్పుడు జరుగుతుందండి, ఏప్రిల్ 7 నుంచి 9 ఏప్రిల్ 2025, 3 రోజులు జరుగుతుంది. ఇంకా మీ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, ఇక్కడ మనం గమనించవచ్చు ఏప్రిల్ 14 నుంచి 19 ఏప్రిల్ వరకు 1 వీక్. ఇంకా ఫైనల్గా 2-2 సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ అనేది 21 ఏప్రిల్ నుంచి మే 3 వరకు 2 వీక్స్. ఇంకా మీ కమ్యూనిటీ సర్వీస్ సిఎస్పి ప్రాజెక్ట్ అనేది ఇక్కడ మీరు స్టార్టింగ్లో డిస్కస్ చేశాం కదా, అందులో మే 5 నుంచి జూలై 5 వరకు 2 మంత్స్ అయితే మీకు ప్రొవైడ్ చేసేసారు. ఓకేనా. ఇంకా 3-1 సెమిస్టర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి జూలై 7 మండే నుంచి మనకి స్టార్ట్ అవుతుంది, మనకి గుర్తుపెట్టుకోండి. ఇది క్లియర్గా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది, ఇక్కడ కూడా అంతే జూలై 7 నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా సేమ్ అటు ఇటు డేట్స్ అయితే ఉంటాయి. ఇంకా 2-2 సెమిస్టర్కి సంబంధించిన డేట్స్ చూసుకోవచ్చు, 29 మే 2025 మీ యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు షెడ్యూల్స్లోనే కండక్ట్ చేస్తాం. అండ్ 90 డేస్ ఉంటుంది, 17 వీక్స్ అనేది ఉంటుంది. ఓకేనా. సో క్లాస్ వర్క్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, హాలిడేస్ ఎక్సెప్షన్ ఇక్కడ అన్ని కూడా మనకు ప్రొవైడ్ చేసేస్తారు. ఓకేనా. సెకండ్ సాటర్డే, సండేస్, అదర్ హాలిడేస్ ఇవన్నీ కూడా తీసేగా ఈ డేట్స్ అనమాట. ఇది JN2 కాకుండా. ఇంకా JN2 GV విజయనగరం అఫిలియేటెడ్ కాలేజీలు ఎవరైతే ఉంటారో, అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, అవి ఆ పరిధిలో ఉన్న అన్ని కూడా అఫిలియేటెడ్ కాలేజెస్ అయితే వస్తాయి. వాళ్ళు విజయనగరం కాబట్టి వీళ్ళకి గమనించినట్టయితే విజయనగరంకి సంబంధించి వీళ్ళ క్లాస్ వర్క్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, జూలై 15 నుంచి నవంబర్ 16 2024 వరకు 18 వీక్స్ కంటిన్యూస్ జరుగుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ మిడ్ ఎప్పుడు జరుగుతుంది, సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు 3 డేస్. సేమ్ అన్నీ కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ జరుగుతాయి. సెకండ్ మిడ్ అనేది నవంబర్ 14 నుంచి 16 వరకు. అండ్ మీ యొక్క ప్రాక్టికల్స్ అనైతే 18 నవంబర్ 2024 నుంచి 23. మీ ఫైనల్ 2-1 సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, నవంబర్ 25 నుంచి ఇక్కడ మనకి డిసెంబర్ 7 వరకు 2 వీక్స్ అనేది జరుగుతుంది అనమాట. JN2 GV 2-1 సెమిస్టర్ కంప్లీట్గా ఇది డేట్స్. ఇంకా 2-2 సెమిస్టర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, మనకి ఇన్స్ట్రక్షన్ పీరియడ్ అనేది డిసెంబర్ 9 నుంచి ఏప్రిల్ 11 వరకు అన్ని 18 వీక్స్ ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసేసుకోవచ్చు. 18 వీక్స్ ఇక్కడ అన్ని మనకు ఉంటాయి. ఓకేనా. ఇంకా మీ ఫస్ట్ మీట్ ఎప్పుడు జరుగుతుంది, ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు. ఇంకా మీ సెకండ్ మిడ్ అనేది ఏప్రిల్ 9 నుంచి 11 వరకు, ఏప్రిల్ 3 డేస్. అలాగే మీ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్ 14 నుంచి 19 వరకు 2025కి సంబంధించి. ఇంకా ఫైనల్గా మీ సెకండ్ ఇయర్ ఎండ్ ఎగ్జామ్స్ 2-2 సెమిస్టర్ కంప్లీట్ అవ్వడానికి ఏప్రిల్ 21 నుంచి మే 3 వరకు 2 వీక్స్ అనేది ఉంటుంది. ఇంకా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ అనేది మనం గమనించవచ్చు, సిఎస్పి అనేది మే 5 నుంచి జూన్ 28 వరకు 8 వీక్స్ వరకు మీకు ఉంటుంది అనమాట. ఇంకా మనకి చూసుకోవచ్చు దసరా హాలిడేస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇందులో JN2 GV వాళ్ళకి. దసరా హాలిడేస్ ఎప్పుడు ఉంటాయి, మనకి అక్టోబర్ 7 నుంచి 12 7, 8, 9, 10, 11 అంటే 5 డేస్ మాత్రమే వీళ్ళకి. ఇంకా పొంగల్ హాలిడేస్ ఎప్పటి నుంచి ఉంటాయి, జనవరి 13 నుంచి 18 వరకు 2025కి సంబంధించి పొంగల్ హాలిడేస్ అనేవి. ఇవి JN2 GV కి సంబంధించి కంప్లీట్ అప్డేట్ అనేది. ఇది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎవరైతే JN2 GV వాళ్ళు ఉంటారో. అండ్ ఇది మనకు గమనించవచ్చు JN2 Aకి సంబంధించి. అండ్ ఇది మీరు గమనించవచ్చు JN2 కాకినాడ స్టార్టింగ్లో డిస్కస్ చేశాం కదా ఇవి. సో కంప్లీట్గా మనకి రిలీజ్ చేసేసారు. సో ఎవరైతే ఉంటారో ఇప్పటి నుంచే, మీరు ఎప్పుడైతే కాలేజ్ జాయిన్ అయి ఉంటారో, ఇవి అన్నీ కూడా మీరు ముందు నుంచే రెడీ చేసుకొని ప్రాక్టీస్ అవుతూ ఉండండి. రెగ్యులర్గా కాలేజెస్కి వెళ్ళండి, ప్రాక్టీస్ అవ్వండి.
అంటే సిలబస్ ఏంటి అనేది కూడా క్లియర్ గా మీకు వెబ్సైట్స్ లో అయితే ఉంటాయి, మనకి ఏ యూనివర్సిటీకి సంబంధించి ఆ వెబ్సైట్స్ అనేవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.